సూచన ప్రకారం తుఫాను ఉంది అంటున్నారు. కొంతకాలం బయటూరు వెళ్దామని అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం, వెళ్తే ఊరికి ఇంటికి కూడా మంచిదే. అవును, నువ్వు అసలు ఏ ఊరు వెళ్తున్నావు? తమిళనాడుకి. అక్కడికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన ఊరు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ముళ్ళై పెరియార్ డ్యామ్ ఉంది, నాకు చాలా కనెక్షన్ ఉంది, తప్పకుండా వెళ్తా. అందుకే మంచిదని చెప్తున్నా. ఎవరైనా దిగాలా చెప్పండి త్వరగా. ₹50. పోనీ పోనీ. వాసు అన్న తను మన మృదుయే కదా? అవును, తనలాగే ఉంది కూడా. ఉన్న ఆ అమ్మాయి ఎవరు? అడిగిన వెంటనే వెళ్ళారు. చూసావా? మనల్ని ఎవరైనా ఇలా చూస్తే 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి నిజం మనం చెప్పలేము. వాసు మామయ్య ఎప్పుడూ అక్కడున్న టీ అంగట్లోనే టీ తాగడానికి వస్తారు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే దాన్ని ఊది చాలా పెద్దది చేస్తారు. అందువల్ల మనకు చూసావా, నేను చెప్పాను కదా, పద వెళ్దాం పద. ఏంట్రా ఇప్పుడే వస్తున్నావా? ఎవర్రా ఈ అమ్మాయి? చూస్తే పెళ్ళైన అమ్మాయిలా ఉంది. పద వెళ్దాం. ఏమిటో కన్ఫ్యూషన్గా ఉందే. మృదురామ్ తిరికోణమల పాలకాడు అడ్రస్ కరెక్ట్. నానా ఏంటమ్మా? మార్కెట్కి వెళ్ళొస్తాను. ఆయన వెళ్ళి చాలా రోజులు అయ్యాయి. లెటర్ వేసొస్తాను. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర నుంచి అడ్రస్ కూడా తీసుకున్నాను. ఆయనతో మాట్లాడకుండా నాకు రోజు గడవటనే లేదు నాన్న. మీరు వచ్చాక వెళ్దామని కాచుకున్నాను. వెళ్ళేసి త్వరగా వచ్చేస్తా. అనవసరంగా అవుట్ అయ్యాను. పదండి మెల్లగా రండి. వాడు వెళ్ళినప్పటి నుంచి ఈ ఇల్లు ఏదో వెలితిగా ఉంది. నాన్నగారు కొద్ది కొద్దిగా నడుస్తున్నారని చెప్తే చాలా సంతోషించాడండి వాడు. అన్ని దోషాలు పోతాయని నమ్మకంగా చెప్తున్నాడు. మీలాగే వాడికి దైవభక్తి ఎక్కువ. అమ్మవారిని రోజూ పూజిస్తున్నాడట. వాడిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వాడు వెళ్ళిన దగ్గర నుంచి అమ్ము మొహంలో సంతోషమే లేదు. నువ్వు చూసుంటావే. అవునండి, గుడి విషయంగా వెళ్ళాడు కదా. మొదట్లో వాడికి కష్టంగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అంతా సర్దుకుంది. అరే రే, వాడు వచ్చేసాడు. తను లక్ష్మి కదా? అవును నాన్నగారు. కానీ మీరిద్దరూ మాత్రం ఎవరికి చెప్పకుండా వచ్చినట్టు అనిపిస్తోంది. పరాయిల్లులాగా మెట్ల దగ్గరే నుంచున్నావి. రా, లోపలికి రా. ఆగు, వీడి అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. తను ఎవరని నాకిప్పుడే అర్థమైంది. అమ్మో, అనవసరంగా నువ్వు ఎమోషన్ అవ్వద్దు. నీతో నేను ఒంటరిగా చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇప్పుడు చూసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎవరు? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నువ్వే నా జీవితం అనుకున్నాను. అమ్ము, కాస్త నిదానంగా ఉండు. అన్ని నీకు వివరించి చెప్తాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చేసావో కళ్ళు ముందు కనిపిస్తోందిగా. నన్ను చూడడానికి ఎప్పుడు రాకు. అమ్మో చెయ్యి వదలవు. నన్ను నమ్మించి మోసం చేసావుగా. నేను నిలబడలేకపోతున్నాను. నాన్నగారు నేను చెప్పేది కాస్త వినండి. నాన్నగారు బాబు వచ్చి భోంచేరా. వద్దమ్మా, ఎన్నాళ్ళని ఏడుస్తూ ఉంటావురా. నువ్వు అన్నం తిని 4 రోజులైంది. నాకేం ఆకలి వేయట్లేదమ్మా. అన్నిటికీ నేనే కదమ్మా కారణం. నానా చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే లాభం. నేను అమ్ము దగ్గరికి వెళ్ళి చూశాను. తన పరిస్థితి చూస్తే బాధగా ఉంది. పాపం తట్టుకోలేకపోతోంది. అమ్మా నేను తనకి పెళ్ళే చేసుకోదట, ఆశ్రమంలో చేరుతుందట. తన జీవితం అలా అవడానికి నువ్వేరా కారణం. ఇప్పటికైనా చెప్పు, అసలేం జరిగింది? నేను చెప్పడానికి ఏం లేదమ్మా. నేనేం మాట్లాడినా మీరు ఆ విషయాన్ని నమ్మరు. నేను పడుతున్న ఈ కష్టాన్ని వేరే ఎవరు పడకూడదు. నేను అందరికీ మంచిది చేయడానికి రామాయణంలో వస్తున్న హనుమంతుని కాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. నాకు అందులో నమ్మకం ఉందమ్మా. నేను మొక్కుతున్న ఆ భగవతి అమ్మవారు నాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటది. ఏడవద్దు. ఇలాంటి సమయంలో నువ్వు ఏడుస్తే అది మనందరికీ మంచిది కాదు. అన్నిటికీ నేనే కదా కారణం. అలాంటిదేం లేదు. నువ్వు దేని గురించి బాధపడద్దు. నేనేం మాట్లాడినా మీరు ఆ విషయాన్ని నమ్మరు. నేను పడుతున్న ఈ కష్టాన్ని వేరే ఎవరు పడకూడదు. నేను అందరికీ మంచిది చేయడానికి రామాయణంలో వస్తున్న హనుమంతుని కాను. లక్ష్మి, చావాలని నిర్ణయించుకున్నావా? అయితే ఒకటి చెయ్యి. ముందు నన్ను మా అమ్మని చంపేశాయి. అన్నింటినీ పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నాను. నేనే కదా కారణం. మీ అమ్మ నాన్న ఇలా ఉండడానికి నేను ఇంకా బ్రతకుండా ఏం చేయాలి? లక్ష్మి, నాకిప్పుడు ఎన్నో సమస్యలున్నాయి. లక్ష్మి, నువ్వు నాకు ఎప్పటికీ భారంగా ఉండవు. లక్ష్మి, నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నావంటే జరిగిన నిజం ఎవరికి తెలియకుండా పోతుంది. నేను భగవతి అమ్మవారిని మొక్కుకుంటున్నాను మన సమస్యలన్నీ త్వరగానే తీరిపోవాలని. కాస్త నువ్వు ఓపిక పట్టు లక్ష్మి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇలా సమస్యలు వచ్చేటప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు. దాన్ని ధైర్యంగా ఎదిరించాలి. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరని నాతో చెప్పు. వాడిని నీ ముందు తెచ్చి నిలబెడతా. దయచేసి చెప్పు. నువ్వు నన్ను ఇంకేమీ అడక్కు లక్ష్మి. నన్ను ఎవరు ఏం చేయలేరు లక్ష్మి. దయచేసి చెప్పు. నీకు నేనున్నాను, మా అమ్మగారు ఉన్నారు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరని దయచేసి అడక్కు. అది చెప్పే కంటే నేను చనిపోవడమే మంచిది. నన్ను వదిలేయి లక్ష్మి. अम्मा, डाक्युमेंट्स प्रकार चूस्ते 5 ఎకరాల 70 సెంట్లు అది రెండుగా విభజిస్తే చాలా బాగుంటుంది. అది నా ఇద్దరు కూతుళ్ళకి చెరి సగం ఇవ్వాలి. సరేనండి. పెద్దమ్మాయి పోనే పోయింది. ఇక మీదట పెద్దమ్మాయి తిరిగి వస్తే కూడా తనకు ఏమీ ఇచ్చేది లేదు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. ఈ డాక్యుమెంట్ విషయాలు నేను చూసుకుంటాను. తక్కిన వాడు దేని గురించి నువ్వు మాత్రం దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటానుగా. మరి నేను బయలుదేరొచ్చా? సరే. మీరిద్దరూ మాట్లాడింది నేను విన్నాను. ఎందుకని ఇప్పుడు ఆస్తిని పంచుతున్నారు? మన తర్వాత ఈ ఆస్తులన్నీ ఎవరు అనుభవిస్తారు? మన పిల్లలే కదా. అందుకే ఇద్దరు అమ్మాయిల పేరున రాయమన్నాను. ఈ నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. నాకు వయసు అయిపోయింది. ఇంకా నేను ఎన్నాళ్ళుంటానో నాకే తెలీదు. మరి శ్రీలక్ష్మి తను చనిపోయింది. ఎప్పుడు తను అలాంటి పని చేసిందో అప్పుడే చచ్చిపోయింది. ఈ ఇంటి నుంచి తను వెళ్ళిపోయి 1 నెలగా వస్తుంది. ఇక మీదట మనకి 2 కూతుళ్ళే. ఇక నా 2 కూతుళ్ళ కోసం మాత్రమే నా మిగతా జీవితాన్ని గడపబోతున్నాను. అయినా లక్ష్మి మన కూతురండి, తనని ఎలా మర్చిపోగల? తనని నేను మర్చిపోయాను. అలాంటి కూతురు మనకెందుకు? వద్దు. తరువాత జన్మలోనైనా ఇలాంటి పాపం చేసే కూతుర్ని కనకుండా ఉండాలి. దుర్గమ్మ తల్లి, తనని చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడూ లేదు. నాకు తనని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. కాస్త వచ్చుకో తల్లి, మనం త్వరగా వెళ్ళాలిరా. నొప్పులు భరించలేకపోతోంది. కాస్త వచ్చుకో తల్లి, మెల్లగా అమ్మా. నమస్కారం. నమస్కారం సార్. లోపలికి సార్. రండి. ఇటువంటి చోటులో రిసార్ట్ కట్టాలని నాకు ఎప్పటించో కోరిక. నా మిగతా ప్రాజెక్ట్స్ లాగానే ఇది కూడా ఒక ప్యూర్ వెజిటేరియన్ ఆయుర్వేదిక్ సెంటర్గా ఉండాలి. సరే, ఈ ఇల్లు కట్టి ఎంతకాలం అయి ఉంటుంది? 150 సంవత్సరాలు అయి ఉంటుంది. అవుట్ హౌస్ ఉందా? ఉంది సార్, పక్కనే ఉంది. ఉన్నికృష్ణ, ఈ ఇంటిని ఆయనకి అమ్మేస్తే ఆయనకి కావలసిన అన్ని అవసరాలు మనం తీర్చాలి. మంచిది. నాకు ఇటువంటి పాత ఇళ్ళు అంటే చాలా ఇష్టం సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు సార్? మీరు రేటు గురించి ఆలోచించవలసిన పని లేదు. మీరు చెప్పినట్టు 20 కోట్లకి ఖాయించేస్తాను. అడ్వాన్స్గా 2 కోట్లు ఇస్తాను. మిగతావి ఫైనల్ డీలో ఇస్తాను. ఏమంటారు? ఓకే సార్, మాకు ఓకే. నాకు మీ సమ్మతం కంటే ఆయన సమ్మతమే నాకు ముఖ్యం. ఆయన ఎక్కడా? క్షమించండి సార్, ఆయన ఈరోజు రాలేకపోయాడు. అగ్రిమెంట్ వేసే రోజు ఖచ్చితంగా వస్తారు. బాబు, వేరే సమస్య ఏమీ లేదు కదా? అటువంటిదేం లేదు సార్. మీరు అతనితో ఫోన్లో మాట్లాడారు కదా? ఫ్రాన్సిస్ సార్, ఇతను నా మేనేజర్. ఇతనే ఈ ప్రాజెక్ట్ని మీతో డీల్ చేస్తాను. సరే సార్. సరే, అయితే నేను బయలుదేరుతాను. అలాగే సార్. ఏరా బద్రి, ఎవరు వీళ్ళు? మామయ్య, ఇతనే జోన్ థామస్. మన ఇల్లు కొనడానికి వచ్చారు. ఇల్లు కొనబోతున్నారా? కానీ అవును మామయ్య, మేము ఇల్లు అమ్మబోతున్నాం. ఇల్లు అమ్మబోతున్న విషయాన్ని ఆ రోజే అందరి ముందు చెప్పాం కదా. ఇల్లు అమ్మబోతున్నారా? నేను ఒప్పుకోను. తరతరాలుగా ఈ ఇంట్లో మేము ఎన్నో పూజలు చేశాము. ఇది ఇవ్వడానికి వీల్లేదు. ఏమంటండి? ఏదైనా సమస్య? అవును సమస్యే. ఈ ఇల్లు కొనడానికే కదా వచ్చారు. ఈ ఇల్లు మేము ఎవరికి అమ్మం. ఏమిటయ్యా ఇది? ఆడుకుంటున్నారా? ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నో టైంను వేస్ట్ చేయొద్దు. క్షమించండి. ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరూ నా దగ్గరకు వచ్చి అడగలేదు. సార్, ఈ ఇంటికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. మీరంతా బాగా మాట్లాడుకుని ఆ తర్వాత నాతో చెప్పండి, సరేనా? పద. ఎందుకు మమ్మయ్య అనవసరంగా మాట్లాడారు? మేము దీని గురించి లాయర్తో మాట్లాడాం. దీనికి అందరూ ఒప్పుకున్నారు. మీరే ఇలా గొడవ చేస్తున్నారు. శివ శివ, ఇప్పుడు ఏం చేయాలి? అలా అంటే వదిలేస్తానా? కడుపు నిండా తింటేనే కదా బాగా బలశాలి అవుతావు. నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే తినేవారా? వాడు గంజి తాగుతాడు, చక్కగా అన్నం తినేవాడు, అన్నీ చేసేవాడు. నేను నాలాగే అవ్వాలి. ఖచ్చితంగా అలాగే అవుతావు. అప్పుడే కదా జాలీగా బండి తీసుకుని బయట తిరగలవు నువ్వు. నాకు బైక్ వద్దు, కారే కావాలి. అప్పుడే కదా అందరం వెళ్ళొచ్చు. అరే పర్వాలేదే, ఎన్ని తెలివితేటలు నీకు. నా బంగారు తండ్రి కారు కావాలంట. ఇంట్లో ఎవరు లేరా? ఏంటి ఎవరు కనపడలేదు? అందరూ దాక్కున్నారా? ఎవరది? ఏంటి అసలు నేనెవరో మీకు తెలీదా? ఏమిటి వాసు అన్నయ్య, ఏమైంది? నేను నీతో మాట్లాడడానికి ఏమీ రాలేదు. మీ అబ్బాయి ఎక్కడా? అదే మీ శ్రీరామచంద్రుడు ఎక్కడనే అడుగుతున్నాను. ఇప్పుడే కదా వ్యాపారం అది స్టార్ట్ చేశాడు. పలహారాలు అవి అమ్ముతున్నాడు కదా. అయితే బిజినెస్ చేసి బాగా అలసిపోయి ఉంటాడు. నీ దర్శనం దొరకడమే నాకు మహాభాగ్యం బాబు. నా పిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా. అమ్మా ధర్మపత్ని తల్లి రామ్మా, నా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు కదా. ఎలాగైనా నువ్వు తిరిగి వస్తావు నమ్మకంతోనే ఉన్నాను. కానీ నువ్వు అసలు తిరిగి వచ్చేటట్లేదే. ఇలాగే జరిగిందనుకో నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను చంపడమే కాకుండా నా కూతురు నేను కూడా చచ్చిపోతాం. మీరు అసలు బాగుండరా, అసలు బాగుండరు. నా కూతురు చాలా మంచిది, దాని జీవితమే నాశనం అయిపోయింది. లక్ష్మి, ఇప్పటికైనా నిజం చెప్పమ్మా. అందరూ అనవసరంగా బాధపడుతున్నారు. వద్దమ్మా, తనతో దీని గురించి ఏం అడగొద్దు. వాళ్ళ తలరాత్రలో ఏం రాసిందో దాని ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. నాకివంతా అలవాటైపోయిందమ్మా, వదిలేయండి. వెంకటేశ్వర, ఇక్కడ అంటే ఎక్కడే 4 రెస్టారెంట్ రావాలి. అవును సార్. మరి అక్కడ మార్క్ చేసిన 600 మీటర్లో హెర్బల్ ప్లాంటేషన్ ప్లాన్ చేశాం సార్. ఈ చోట్లో తవ్వి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలి. ఇక్కడ చైర్స్ అన్ని వేసి సన్బాత్ చేయాలి. అవును సార్. కిచెన్ని హోటల్ వెనక పెట్టండి. వెస్ట్ సైడ్ చైర్లు వేసే అవకాశం ఉందా? సరే సార్. ఇక్కడ ఎందుకని మార్క్ చేశారు ఫ్రాన్సిస్? మీతో మాట్లాడి డిసిషన్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ చోటు చాలా పెద్దది ఉంది కాబట్టి ఇక్కడ మోడర్న్ జిమ్ పెడితే బాగుంటుంది సార్. అలాగే మినీ బార్ పెడితే బాగుంటుంది సార్. మన కస్టమర్ మోస్ట్లీ ఫారినర్స్ కదా సార్. నీకు ఎవరు చెప్పారు ఫ్రాన్సిస్ ఫారినర్స్ ఇక్కడికి వచ్చేది జిమ్ కోసం, బార్ కోసం అని? అవన్నీ వాళ్లకు అక్కడే దొక్కుతాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చేది ప్రకృతి సిద్ధమైన మంచి పరిసరాల కోసం. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. ఇకపోతే ఈ ఇంటిని పడగొట్టకూడదు. ఆ ఇంట్లో ఉండే ఒక్క ఇటుకను కూడా కదల్చడానికి నేను ఇష్టపడను. మీరు అనుకున్నట్టుగా ఇది సిమెంటు ఇటుకలతో కట్టింది కాదు. ఈ ఇంటికి ఎంతో గొప్ప శక్తి ఉంది. మనకి సంస్కారం కావాలి. దీన్ని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుంది. క్షమించండి సార్, మీరు చెప్పినట్టే మార్చేస్తాను. మార్చాలి. ఇంకో 2 రోజుల్లో దీన్ని కొత్త డిజైన్గా మార్చి నాకు చూపించాలి. ఓకే సార్. చాలమ్మా, నాకు చాలమ్మా. ఏంటి నాన్న మీరు? కనీసం 2 దోశలైనా తింటేనేగా మంచిది. నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్పేది నేను వింటున్నాను, నేను చెప్పేది మరి నువ్వు వింటావా? పక్కూర్లో నా ఫ్రెండ్ దినేష్ని చూశాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ గా నాతో చెప్పండి నాన్న. అదే వాడి కొడుకు ప్రకాష్ ఉన్నాడు కదా, బాంబేలో వాడు ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్ట. వాడు అబ్బాయికి నిన్ను అడిగాడు, నన్ను ఏ సమాధానం చెప్పమంటావమ్మా? నాన్న మనం ఆల్రెడీ దీని గురించి చాలా మాట్లాడేశాం, మళ్ళీ దీని గురించి అడగద్దు నాన్న. వయసుకొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకున్న ఆ తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదమ్మా. జరగడానికి ఏదేం జరిగితే నిన్నెవరమ్మా చూసుకుంటారు? మీకు ఎప్పుడు ఏం కాదు నాన్న, అందుకే రోజు ఆ భగవంతుడిని మొక్కుతున్నాను. అది కాదమ్మా, నాకు నచ్చకపోతే వదిలేయండి నాన్న. మృదువు ఆ పిల్లని ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పటి నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం లేదు. నాకు ఆ భగవంతుడు ఉన్నాడు నాన్న. కావాలంటే ఇంకా 2 దోశలు తినండి, తినాక మీ ఫ్రెండ్ దినేష్ని కలవండి. అరే రే, పెనం మీద దోశంది మర్చిపోయాను. బద్రీ, బద్రీ బయటికి రారా. ఎవర్రా లక్ష్మిని చెడిపేసింది? ఎవర్రా? చైతీరా, ముందు నీకేమైనా మతి చెడిందా? లక్ష్మి నువ్వు కలిసి ఉన్నావని చెప్పింది గిరీనే. నిజమేంటో సరిగా తెలుసుకోకుండా తను వచ్చి మాట్లాడింది నువ్వు నీకు సాధకంగా యూజ్ చేసుకున్నావు. నువ్వు ఇంటిని సొంతం చేసుకోవాలని నడిపిన నాటకం వల్ల మా ఇద్దరికేరా చాలా పెద్ద నష్టం. ఇల్లు సొంతం చేసుకోవాలన్న మాట నిజమే, అందుకనే లక్ష్మికి ఉన్ని కృష్ణకి పెళ్లి చేయాలనుకున్నాను. తనకు నీకు సంబంధం ఉందని తెలిసి కూడా నా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేయగలను చెప్పు? నువ్వు చెప్పే విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నిజంగా నేను నీతో చెప్తున్నాను, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? అసలు బయటకే వెళ్ళనంటున్నావు, ఇలాగే కూర్చుంటే ఎలా? లక్ష్మి ఇన్నాళ్ళు అయిపోయాయి, దాని గురించే ఆలోచించుకో. బయటికి వెళ్ళు, అందరితో సరదాగా మాట్లాడు, అప్పుడే మనసులో ఉన్న భారం తగ్గుతుందమ్మా. ఒక్కసారి మీ ఊరికి వెళ్ళిరా. లక్ష్మి నా మాట విని మీ నాన్నగారిని ఒకసారి చూసిరా. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను కానీ ఇప్పుడు ఎలా? ఎందుకు దిగులు పడతావు? అలా ఆలోచించుకో, అంతా తలరాత. వెళ్ళమ్మా, వెళ్ళి నాన్న చూసిరా. కాలమేనమ్మా అన్నిటికీ మందు, అన్నీ మర్చిపోయి ఉంటారు. వెళ్తానమ్మా, ఎప్పుడో ఒకరోజు వెళ్తానులేమ్మా. ఎప్పుడో కాదు, రేపు మంచి రోజే. రేపు నాన్నగారి కోసం స్వాములు వస్తున్నారట. నువ్వు మాట్లాడేదేది నేను వినను. నా జీవితాన్ని నాశనం చేశావు, ముందు నువ్వు బయటికి వెళ్ళు. అమ్మో నేను చెప్పేది విను, సరైన సమయం కోసం నేను ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అది నీ తప్పు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. వినాల్సిందే, నేను చెప్పేది విను. నువ్వు వింటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్, ఇదిగో తీసుకో తీసుకో. అవును అమ్మ ఎక్కడుంది? తాతయ్య దగ్గరికి వెళ్ళింది. ఓయ్ నిజం చెప్పు, మీ అమ్మ అక్కడికి అస్సలు వెళ్ళదు. నిజంగానే అక్కడికే వెళ్ళింది. అమ్మా వీడేం చెప్తున్నాడమ్మా? లక్ష్మి తన నాన్నగారిని చూడడానికి వెళ్ళింది. అవునరా, ఏమనుకుందో నీ చెప్పగానే తను వెళ్ళింది. నాలుగైదు సంవత్సరాలుగా ఇంటి గడపని దాటను తను, ఇప్పుడు వెళ్ళిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారైనా మీ నాన్న వెళ్ళి చూడమని నేనే తనతో చెప్పాను, అందుకనే తను వెళ్ళిందిరా. అన్నీ సవ్యంగా జరగాలి. అన్నీ మారిపోతుందమ్మా, అన్నీ మారిపోతుంది. ఇన్నాళ్లుగా లేని సంతోషం అంతా ఇవ్వాలే తన ముఖంలో నేను చూసానరా. ఇప్పుడు తన అక్కడికి వెళ్ళింది కూడా మంచిదే అమ్మా. నేను ఇప్పుడు గిరిని చూసే వస్తున్నాను. తను ఇప్పుడు కూడా లక్ష్మికి ఇష్టమంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి గిరి విషయం? ఈ విషయం అని తెలుసమ్మా. మనసార లక్ష్మి ఎలాంటి తప్పు చేసి ఉండదని, ఏదో ఒక సమస్య తనకి వచ్చుంటుందని, అలాంటి విషయాల గురించి నేనేం పట్టించుకోనన్నారు. భగవంతుడా, అంతా నీలేలే. ఇంకా గిరి ఒక విషయం చెప్పారమ్మా. లక్ష్మి వాళ్ళ నాన్నగారు మనసు కూడా మారిందని చెప్పాడు. తను తన కూతుర్ని చూడలేదని చాలా దిగులు పడ్డాడంట. లక్ష్మిని వెంటనే తీసుకురమ్మన్నారంట. ఏదో లేరా, అంతా భగవంతుడి దయ. ఆ రాహు దృష్టి ఇంకా మీ నుంచి పోలేదు. గుడి పూజలు చేయకుండా ఇంకా మీరు వేరే ఏదో చేస్తున్నారు అనుకుంటా. అది దైవద్రోహం అవుతుంది. అవే ఈ సమస్యలకు కారణం. ఈ గుడి ధర్మకర్తనే కాదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధిస్తుంది. మృదు, నన్ను క్షమించు. శ్రీలక్ష్మి అక్క నిజమంతా చెప్పేశారు. నేను నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. అలాంటిదేం లేదు, నాకన్నీ తెలుసు. ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుందని. నేను కాస్త నిదానంగా ఉండుంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. బాధపడకమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. భగవంతుడా, ఇవన్నీ చూడ్డానికి ఆయన లేకుండా వెళ్ళిపోయారు. లక్ష్మి అక్క ఎక్కడా? తనని నేను చూడాలి. తను ఊరికి వెళ్ళిందమ్మా. ఇవాళ స్వాములు వారు వచ్చి పూజ చేయబోతున్నారు కదా, అందుకని. ఏంటి? అక్క అక్క అక్కడికి వెళ్ళిందంటే త్వరగా నాతో రండి. ఏమైందమ్మా? సర్పదోషాలు పోవాలంటే నేను చెప్పినట్టు 4 పూజలు చెయ్యాలి. ఈ సంవత్సరం మొత్తం ఈ పుట్టలో ఉన్న పాముకి పాలు గుడ్డు వేసి రోజు పూజ చేస్తూనే ఉండాలి. ఇటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు ఎలా చేయకుండా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. గవ్వలు వేసి చూసినప్పుడే ఈ సమస్య తెలిసింది. తప్పుకోండి. పిచ్చి పట్టింది. ఆమెను కట్టేయండి. తనని ఏమైనా అన్నారా? వీడే वीडे अन्निटिकी कारणम लक्ष्मी अक्क जीवितं नाशनं चेसिनवाडु वीडे నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడకు మీకు అసలు జ్ఞాపకం లేదా ఆ రోజు మీ ఇంట్లో హోమం జరిగినప్పుడు దగ్గర వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అందరూ మీరు చెప్పినట్టుగానే బయటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళని లోపలికి పిలవమంటారా వద్దు మీరు కొంచెం బయటికి వెళ్ళండి వీటిలో నేను అన్ని వివరంగా రాసి ఉంచాను ఇందులో రాసిన వస్తువులన్నీ కొని ఏదైనా గుడిలో పూజ చేయండి సరేనా తర్వాత ఎవరు లోపలికి రండి శ్రీలక్ష్మి అవును నేను శ్రీలక్ష్మినే నిన్ను కలవడానికే వచ్చాను నా ప్రవర్తన బాగలేదన్న పేరు మా నాన్న గౌరవం పోతుంటే నేను చూస్తూ ఉండలేను నాకు ఏం చేయలో తెలియడం లేదో నాకు న్యాయం జరగాలి నాకు జరిగినంత తెలుసు నేను అందరికీ చెప్తాను అమ్మా శ్రీలక్ష్మి దయచేసి నటించకు నీకు దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి నేను ఇంతవరకు నమ్ముతూ వచ్చాను పాపం మా నాన్న ఆయనకేమీ తెలియదు ఆయన కన్నిటికి అవమానానికి కారణం ఈరోజు నేనే అయ్యాను కానీ నీ పేరు మాత్రం నేను చెప్పలేదు కానీ ఇక మీదట చెప్పకుండా ఉండడం వీలు కాదు నేను చెప్పే తీరుతాను అది కూడా నువ్వే నేరుగా వచ్చి చెప్పాలి జరిగిందేదో జరిగిపోయింది మన పిల్లాన్ని మృదు కొడుకుని ఈ ఊరు మొత్తం నమ్మింది కదా మరింకా ఇందులో సమస్య ఉంది ఏం తప్పించుకున్నాం చూస్తున్నావా లేదు నేను నిన్ను ఊరికే వదలను ఏయ్ నోర్మయ్యే ఏయ్ నేను నా పరంపర గురించి నీకేమైనా తెలుసా ఈ ఊర్లో పూజలు పరిష్కారాలు చేయాలంటే నన్ను మించి ఇంకెవడూ లేడు అందరూ నీ దోషం వల్ల కష్టపడాలంటవా చెప్పు చంపేస్తాను నిన్ను కాదు మీ అమ్మని నాన్నే ఒక్క మాట చెప్పానంటే మీ అమ్మ నాన్నే కాదే ఈ ఊరు మొత్తం వచ్చి నా ఎదురుగుండా నిలబడుతుంది చంపేస్తాను నిన్ను ప్రాణం ఉండాలంటే మర్యాదగా కణిచి వెళ్ళిపో నా కూతురు ఏడవకమ్మా